నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య, హస్త్రశాస్త్ర, తంత్రశాస్త్ర, మంత్రశాస్త్ర నిపుణులు, పూజ్యులు గురువు గారు అశోక్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. గురువు గారు, చాలా మంది పుట్టుమచ్చలను బట్టి అదృష్టం ఉంటుంది అంటారు కదా, నిజంగానే పుట్టుమచ్చలను బట్టి అదృష్టం ఉంటుందా? అలాగే అదృష్టంతో పాటు ఆ పుట్టుమచ్చల ప్రకారం దురదృష్టం కూడా ఉంటుందంటారా? అండి, మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అంగ సాముద్రికం ఒకటి ఉంది. అంటే అంగ సాముద్రికం మీన్స్ ఒక మనిషి పైనుంచి కింద కాలు వరకు కూడా, అంటే పైన జుట్టు నుంచి కింద కాలు గురు వరకు కూడా అంగ సాముద్రిక శాస్త్రం ఉంది. అంగ సాముద్రికం అనేది ఒక్కొక్క ఈ శాస్త్రం చాలా గొప్పది. అంటే ఒక మనిషి ఎలా ఉంటాడో ఆ మనిషి యొక్క తత్వాన్ని ఎలా ఉంటుంది, మనిషి ఎలా ఉంటాడు అనేది చెప్పగలిగితే అంగ సాముద్రికం. ఈ అంగ సాముద్రికం గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కో వీడియోలో, అంటే ఏ పార్ట్లో ఎలా ఉంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి అదృష్టం ఎలా ఉంటుంది, మైనస్ ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వెళ్దాం. తర్వాత ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పుట్టుమచ్చల శాస్త్రం. అంటే అంగ సాముద్రికం మీద ఎందుకు చెప్పారంటే పుట్టుమచ్చలు ఉండేది అంగ సాముద్రికం మీద కాబట్టి దాని గురించి మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాను. పుట్టుమచ్చల శాస్త్రం అసలు ఉందా లేదా చాలామంది అడుగుతున్న ప్రశ్న. ప్రపంచంలో పుట్టుమచ్చల శాస్త్రం 100% ఉంది. ఎందుకు అంటారంటే ఒక పుట్టుమచ్చ ఒక మనిషికి ఆ మోల్, అంటే మనకు మనిషిని గుర్తుపట్టడానికంటే ఫలానా వ్యక్తి అని చెప్పడానికి, ఆ ఫలానా వ్యక్తికి మనం చదువుకునేటప్పుడు కానీ ఎక్కడైనా కూడా ఎక్కడ మీకు పుట్టుమచ్చలు ఉన్నో రాయమంటారు. అంటే పుట్టుమచ్చ అనేది మన జీవితాన్ని మనల్ని ఐడెంటిఫికేషన్ చేసేది కూడా పుట్టుమచ్చగా చెప్పబడింది. ఈ పుట్టుమచ్చ శాస్త్రాన్ని అనేది చూసుకుంటూ వెళితే, అంటే పుట్టుమచ్చ శాస్త్రం అనేది కొన్ని పార్ట్లు, అంటే మనిషికి సంబంధించినంత వరకు కూడా ఈ దేహం మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చ ఉంటే ఏం ఫలితాలు ఇస్తాయి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ ఫలితాలు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు వివరంగా చెప్తాను. కానీ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది పుట్టుమచ్చలు 2 రకాలుగా ఉంటాయి. అంటే ఒకటి తేనె రంగు గాను, ఒకటి నలుపు రంగు గాను ఉంటాయి. తేనె రంగు ఉంటే ఏంటి, నలుపు రంగు ఉంటే ఏంటో నేను చెప్తాను తర్వాత. తర్వాత స్త్రీలకు ఒక రకంగా చూడాలి, మగవారికి ఒక రకంగా చూడాలి. అంటే ఇద్దరికి కంబైండ్ కొన్ని ఉంటాయి, అవి కంబైండ్గానే మనం చెప్పవచ్చు. కొన్ని పాయింట్స్లో అంటే ఎక్కువగా స్త్రీలకి ఎడమ వైపు ఉంటే ఒక అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటాయి. మగవారికి కుడివైపు ఉంటే మంచి అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటాయి. అంటే ఒక్కొక్క పార్ట్లో కుడి చేతి వైపు కుడివైపు ఉన్నవారికి మగవారికి మంచి అనుకూల ఫలితాలు ఇస్తాయి, ఎడవారికి మంచి ఫలితాలు ఇస్తాయి. తర్వాత కొన్ని పుట్టుమచ్చలు లేడీస్కి అయితే ఎడమ కుడివైపు కానీ, ఆ మగవారికి ఎడమవైపు ఉంటే కొంచెం నెగిటివ్ ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటాయి. వీటిలో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిందే మన తారక రామారావు గారి గురించి మాట్లాడుకుందాం, నందమూరి తారక రామారావు గురించి. ఎందుకనంటే ఆయనకు వీపు మీద రైట్ సైడ్ పుట్టుమచ్చ కుంకుడు గాయం చెందుతుంది. అంటే అలా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, ఆయన ఎంత గొప్పవారయ్యారో, ఆయన ఎంత స్థాయికి వెళ్ళాడో మనందరికీ తెలిసిన విషయం. ఉవాచ అంటే తెలిసిన విషయమే అని చెప్పొచ్చు. అంటే ఒక మనిషికి ఒక పుట్టుమచ్చ, అంటే ఆ జాతకంలో లేదా గురుగారు అంటారు, ఆయన జాతకం కన్నా కూడా ఆ పుట్టుమచ్చ కూడా, అంటే జ్యోతిషాస్త్రం కానీ అంగ సాముద్రికం కానీ అసాముద్రికం కానీ ఇవన్నీ ఒక అంగాలండి. అంటే 100% ఉన్న జాతకాన్ని తీసుకుంటే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల అది కూడా ఒక పార్ట్ ఇస్తుంది. అంటే పుట్టుమచ్చ కూడా మనకి జ్యోతిషాస్త్రానికి 10% తీసుకుంది, అంటే 10% కూడా అది పనికి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కొక్క పాయింట్ మనం తీసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా మంచి ఫలితాలు ఎక్కడ ఉంటాయి, అంటే పుట్టుమచ్చల్లో ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు ఇస్తారో చెప్తాం. మొదటగా మగవారికి సంబంధించినంతవరకు కూడా కుడి కంఠం మీద, అంటే ఇటుపక్క ఏదన్నా పుట్టుమచ్చ ఉన్నా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అనుకూలమైన భార్య రావడానికి అవకాశం కలిగి ఉంటారు, అనుకూలమైన డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత కుడి పొట్ట మీద ఉంటే మాత్రం భోజన ప్రియులుగా ఉంటారు, అంటే భోజనాన్ని ఇష్టపడేవాళ్ళుగా, భోజనానికి సంబంధించిన విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళుగా ఉంటారు. తర్వాత వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా కుడి ఎడవైపు, అంటే కుడి వెనక, అంటే ఈ మీద పుట్టుమచ్చ ఉన్న, అంటే కొంచెం ఇందాక రామారావు గారు చెప్పాను చూడండి ఆ టైప్లోనే అక్కడ ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, అదృష్టవంతులుగా చెప్పడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఎక్కువగా సంబంధించినంత వరకు కూడా మగవారికైతే మాత్రం ఎక్కువగా వచ్చేసరికి ఎక్కువగా గడ్డ మీద ఉంటే, రైట్ సైడ్ గడ్డ మీద ఉంటే వారికి సంబంధించినంత వరకు కూడా కీర్తి ప్రతిష్టలు బాగుంటాయని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే లేడీస్కి చూసుకుంటే మనకు లేడీస్ సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా బాగుండేది మాత్రం ఎడమ వైపు మాత్రం
కంటిప్ కాడ అంటే ఈ పార్ట్లో కానీ ఈ పార్ట్లో ఒకటి ఉన్నా మంచిదే. తర్వాత పెదం కింద ఉంటే ఈ రెండు పుట్టుమచ్చలు చాలా ప్రాముఖ్యత వస్తాయి. కుడి కంటి మీద ఉన్నవారు మంచి హైలైట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి హైలైట్ అయిన వాళ్ళు మనకి సినిమా యాక్టర్ వరలక్ష్మి గారు చాలా హైలైట్ అవుతుంటారు. అంటే కొంచెం అంటే వారి జాతకానికి అది కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత పెదం మీద అంటే ఎడమ వైపు పెదం మీద ఉన్నా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అలాగనే స్త్రీకి ఎక్కువగా ఈ పార్ట్లో అంటే ఇక్కడ ఈ పార్ట్లో కూడా అంటే ఎక్కువ చెప్పాలంటే ఈ షోల్డర్స్ దగ్గర ఈ పార్ట్లో పుట్టుమచ్చ ఉంటే మంచి అదృష్టవంతులుగా చెప్పడానికి అవకాశం ఉంది. మంచి భర్త వస్తాడు, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఈ పాయింట్లో అది కూడా నలుపు పుట్టుమచ్చ ఉంటే మంచి ఫలితాలు ఉంటుంది. తర్వాత తేనె పచ్చలు ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. రక్తంతో కూడుకున్నవి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి ఎవరికన్నా ఉంటే మాత్రం కొంచెం నెగిటివ్ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగనే జెంట్స్కి ఏ పార్ట్లో ఉంటే అంటే ఏ విధమైన పార్ట్లో ఉంటే మంచిది కాదో చెప్పుకుందాం. జెంట్స్కి వచ్చేసరికి ఎక్కువగా వారి సంబంధించిన ముక్కు మీద ఉంటే కోప స్వభావాన్ని ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కోపాన్ని ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వారికి. అలాగే ఎడమ చెయ్యి మీద ఉంటే అంటే ఎడమ చెయ్యి మీద ఉంటే కంపల్సరిగా కొంత హెల్త్ బయటకి ఇబ్బందులు కలిగించే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఎడమ చెవి మీద ఉంటే దూర ప్రాంతాలు ప్రయత్నాలు అంటే దూర ప్రాంతాలు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. లేడీస్కి కుడివైపు ఇందాక చెప్పినట్టు కుడివైపు మాత్రం కంటి రెప్ప మీద ఉంటే కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువ పొందుతుంటారు, నిద్ర పట్టదు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎడమ కాలు మీద చిటికిన వేలి మీద ఉంటే మాత్రం వాళ్ళకి ఎక్కువగా తిరుగుతుంటారని చెప్పవచ్చు. అంటే ఒకసారి నుంచి ఒకటి తిరుగుతుండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎడమ సంబంధించినంత వరకు కూడా లెఫ్ట్ హ్యాండ్ కన్నా రైట్ హ్యాండ్లో పుట్టుమచ్చ ఎడమవైపు మనకి వీపు మీద ఉంటే అంటే అక్కడ పుట్టుమచ్చ ఉంటే భర్తతో కొంచెం గొడవలు జరుగుతాయని చెప్పవచ్చు. అంటే కొన్ని నెగిటివ్స్ పాయింట్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి పుట్టుమచ్చలు అనేది ఏ పార్ట్లో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని ఒక్కొక్కటి చూసుకుంటూ మనం వెళ్ళాలి. తర్వాత పుట్టుమచ్చలు సంబంధించినంత వరకు కూడా ఆ శాస్త్రం అంటే ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ మీకు ఎగ్జాంపులే చెప్పాను. తర్వాత పుట్టుమచ్చలు దేహం పైనుంచి కింద దాకా ఉన్నది ఒక్కొక్క అంటే ఏ ప్రాంతాల్లో ఉంటే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి ఆ పుట్టుమచ్చలు అనేది జాగ్రత్తగా చూసుకొని మనం వివరణ ఇవ్వాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఈ పుట్టుమచ్చలను బట్టి మన లైఫ్ మారే అవకాశం ఉందంటారా? 100% ఉంది. ఇప్పుడు రామారావు గారికి ఉంది, రామారావు గారికి ఆ పుట్టుమచ్చ ఉండబట్టి ఎంత పెద్దవారయ్యారు. తర్వాత వరలక్ష్మి గారికి ఉంటుంది, అంటే సినిమా హీరోయిన్ వరలక్ష్మి గారు అంతకుముందు యాక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసారు, ఇక్కడ ఉంటుంది పుట్టుమచ్చ, ఆమె ఎంత ఆర్టిస్ట్ అయ్యారు. అలానే చాలామంది ఉన్నారు, అట్లా చాలామంది పెద్ద పెద్దవారు అవ్వడానికి పెద్ద పెద్దగా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఈ పుట్టుమచ్చలు దేహంలో ఉన్న పుట్టుమచ్చలు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినాయని చెప్పవచ్చు కూడా. అంటే అలా మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్గా రామారావు గారికి ఎలా అయితే పుట్టుమచ్చుందో అలా కొంతమందికి ఉండి కూడా ఆ ప్లేస్ అంత పెద్ద స్థానానికి రీచ్ అవ్వని వాళ్ళు ఉన్నారనుకోవచ్చంట. ఎస్, మంచి మంచి ప్రశ్న అండి ఇది. చాలామంది మన వ్యూవర్స్ కూడా చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఏమండి రామారావు గారు లాగా నాకు కూడా చింతకాయంత రూపాగించంత పుట్టుమచ్చుంది, నేనేమి చేయలేదండి అంటుంటారు. కానీ రామారావు గారి దగ్గర ఉంది మనకు లేదు అనడం కాదండి. ఒక పుట్టుమచ్చ ఇందాక చెప్పాను మీకు, ఇందాక క్లియర్గా చెప్పాను, ఒక మనిషి దేహంలో చూసుకుంటే అంటే అంగ సామగ్రికంగా చూసుకుంటే ఇదొక పార్ట్ అండి అని చెప్పాను. అంటే జ్యోతిషాస్త్రంలో ఇదొక పార్ట్, అంటే ఈ పార్ట్తో పాటు మిగల జాతక ఫలాలకు కూడా పనిచేస్తుంటాయి. ఆ ఫలాలు కూడా చూసుకున్న తర్వాత మనం చెప్పడానికి అవకాశం ఉంది. అందరికీ ఆ పుట్టుమచ్చ ఉంటే కాదు, బట్ ఇది ఒక 10-15% మనకి మంచి డెవలప్మెంట్ ఇవ్వడానికి అంటే మంచి అనుకూలమైన ఫలితాలు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇది పుట్టుమచ్చ ఉంది, రామారావు గారికి పుట్టుమచ్చ ఉంది కానీ ఉండడం వల్ల ఆ జీవితంలో కొన్ని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకొని అంటే నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఏదో తగ్గించుకొని మంచి డెవలప్మెంట్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి కూడా కారణమైందని చెప్పవచ్చు. కాబట్టి కొన్ని విషయాలకు వచ్చేసరికి కంపల్సరిగా అది జాతకాన్ని వ్యక్తిగత జాతకాన్ని కూడా పొందొచ్చు. అండ్ లాస్ట్లో జీవితంలో కొంచెం ఆ పుట్టుమచ్చ ఉండి బట్టి కొంచెం నెగిటివ్ కూడా తగ్గి ఉండొచ్చు, అది తర్వాత విషయం. కాబట్టి కొన్ని కొన్ని జాతక ప్రకారం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రామారావు గారికి పుట్టుమచ్చ ఉందండి, హైలైట్లు అయిపోయారు, చివరికి లాస్ట్కి వచ్చేలే పదవి చిత్తులై కొంచెం ఇబ్బంది పడిపోయారు కదండి, ఆ పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఇలా అవుతారండి అన్నారనుకోండి, దానికి నేను క్లియర్గా చెప్తాను.
ఎలా అవుతారని నేను చెప్పను. అంటే ఆయన పుట్టుమచ్చన్న వాళ్ళు ప్లస్ అట్లా ఉందో మైనస్ అట్లా ఉందంటే ఇప్పుడు ఈయనకి రాలేదు కదా, అంటే ఆ పుట్టుమచ్చన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవ్వలేదు కదా. కాబట్టి అటువంటి విధానాలు పెట్టుకోకూడదు. ఆయన జాతక ప్రకారం ఉన్న ఫలితాలు కానీ ఆ పుట్టుమచ్చన్న వాళ్ళకి వాళ్ళు చేసే రంగంలో ఎక్కడైనా కూడా కాస్త ప్రాముఖ్యతతో డెవలప్మెంట్ ఉండడానికి 100% ఉంటారని చెప్పవచ్చు. రైట్, ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం వరిస్తుంది, అలాగే దురదృష్టం కూడా ఎలా వరిస్తుందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సో వియర్స్, తెలుసుకున్నారు కదండి అదృష్ట పుట్టుమచ్చలేంటి, దురదృష్ట పుట్టుమచ్చలేంటి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.